వైసీపీ అధినేత జగన్ కు ధర్మాన షాక్ ఇవ్వబోతున్నారు. పార్టీ మారే ఆలోచనలో ధర్మాన కొడుకున్నట్టుగా తెలుస్తోంది. జనసేనలో ధర్మాన ప్రసాద్ రావు కొడుకు చేరతారంటూ ప్రచారం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ నేత ధర్మాన ప్రసాద్ రావు ఇటీవలే టీడీపీలో చేరతారంటూ కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు జనసేనలోకి ఆయన కొడుకు రామ్ మనోహర్ నాయుడు చేరతారంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే జనసేన నేతలతో మనోహర్ నాయుడు కీలక చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే మనోహర్ నాయుడు టికెట్ కోసం ధర్మాన ప్రసాద్ రావు ప్రయత్నించారు. అయితే అప్పట్లో జగన్ ఆయన్నే పోటీ చేయమడంతో ఆయన సైలెంట్గా ఉండిపోయారు, ఆయన కుమారుడు. అయితే తాజాగా వైసీపీ పూర్తిగా ఎన్నికల ఘోర పరాభవంతో ఇక పార్టీలో భవిష్యత్తు లేదని ఆయన కుమారుడు భావించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ధర్మాన ప్రసాద్ రావు ఇటీవల వైసీపీ కార్యక్రమాలకు కూడా అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు, చాలా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడి రాజకీయ భవిష్యత్తే ముఖ్యంగా భావించిన ధర్మాన ప్రసాద్ రావు ఆయన పార్టీ మారే ఆలోచనకు మద్దతు పలికినట్టుగా తెలుస్తోంది. దీంతో ధర్మాన ప్రసాద్ రావు కుమారుడు పార్టీ మారితే కనుక శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి పెద్ద షాకే తగిలే అవకాశం ఉంది. జనసేనలో ధర్మాన ప్రసాద్ రావు కుమారుడు చేరతారంటూ ప్రచారం సాగుతుంది. ఆయన కుమారుడు రామ్ మనోహర్ నాయుడు త్వరలో జనసేనలో చేరబోతున్నారని ఇప్పటికే జనసేన నేతలతో కీలక చర్చలు జరిపినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఎస్, మా ప్రతినిధి సత్యం నాయుడు జాయిన్ అవుతున్నారు. సత్యం నాయుడు, ఇప్పటికే ధర్మాన ప్రసాద్ రావు కూడా టీడీపీలో చేరతారంటూ ఆ మధ్యకాలంలో వార్తలు వచ్చాయి, కానీ ఆయన సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు రామ్ మనోహర్ నాయుడు జనసేన పార్టీలో చేరతారంటూ ప్రచారం సాగుతోంది. ఏం జరుగుతోంది? మనోహర్ నాయుడు జనసేన నేతలతో చర్చలు జరిపారా? నిజంగా ఆయన జనసేనలో చేరబోతున్నారా? రామదాస్, ఈ పోకడలో కొంత వాస్తవం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4 దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతగా ఉన్నటువంటి ధర్మాన ప్రసాద్ 2024 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత బయట అంటే ఇక్కడ కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదని 2024 తనకు ఎంపీగా పోటీ చేయమని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తే, నేనైతే పార్లమెంటు పోటీ ఇవే నా చివరి ఎన్నికలు, ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పోటీ చేస్తాను అని చెప్పారు. తప్ప ఆ రోజు కూడా తనని రాజకీయంలోకి దించాలని ఆలోచన కూడా ఆయన ప్రతిపాదించలేదు. కాకపోతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తి ప్రత్యర్థి వద్ద 50,000 సుమారు ఓట్లతో ఓటం చూసినటువంటి ధర్మాన ప్రసాద్ మాత్రం ప్రస్తుతం రాజకీయ సన్యాసం తీసుకునే పరిణామాలు చోటు చేస్తున్న క్రమంలో తనయుడు తన తండ్రి రాజకీయ పరంపరను కొనసాగించేందుకు జనసేన సీనియర్ నేతలైనటువంటి రామ్ మనోహర్ నాయుడుతో అంటే సంప్రదింపులు జరుపుతున్నటువంటి సమాచారం మాత్రం 100కి 100% వాస్తవం అని చెప్పుకోవచ్చు. ధర్మాన రామ్ మనోహర్ నాయుడు గత దశాబ్ద కాలంగా తండ్రితో పాటు శ్రీకాకుళం నియోజకవర్గం తనదైన శైలిలో ఒక నేతగా ముద్ర వేసుకున్నారు. ఒక అప్కమింగ్ లీడర్ గా ఆయన తీర్చిదిద్దేందుకు తండ్రి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే 2024 సార్వత్రిక ఎన్నికల్లో తండ్రి కనుక టిక్కెట్ ఇచ్చేలాగుంటే ఆయనకి ఆయన గెలిచే అవకాశం ఉందో లేకపోయినా కానీ తండ్రి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన 2024 తన చివరి ఎన్నికలుగా భావించి తనని మాత్రం టిక్కెట్ అడిగే పరిస్థితి లేదు. మరోవైపు చూస్తే సీనియర్ నాయకులు అంటే ధర్మాన కృష్ణదాస్ కావచ్చు, తమ్మినేని సీతారాం కావచ్చు, అదేవిధంగా ధర్మాన ప్రసాద్ ఈ ముగ్గురు కూడా రాజకీయ వారసుల రూపంలో తన తనయులు దశాబ్ద కాలంగా తన వెంటే ఉంటూ ఆ కుటుంబ నేపథ్యాన్ని రాజకీయంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చేస్తున్న ప్రయత్నంలో ప్రస్తుతం మాత్రం మాజీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ తనయుడు రామ్ మనోహర్ నాయుడు మాత్రం జనసేన పార్టీలో చేరుతానన్న సంకేతాలు స్పష్టంగా అనిపిస్తాయి. ఎన్నికలు ముగిసిన అంటే 2024 సార్వత్రిక 4 నెలలు కావస్తున్న తండ్రి కొడుకులు ఎవరు కూడాను జనాల్లో తిరిగే పరిస్థితుల్లో ఎక్కడ కూడా ప్రత్యేక అంతా కూడాను అంటే అజ్ఞాతంలోకి వెళ్లే పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో వాళ్ళు రాజకీయ భవిష్యత్తు కోసం జనసేనలో రామ్ మనోహర్ నాయుడు చేరుతాడన్నటువంటి వార్తలు మాత్రం నమ్మశక్యంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఘోర పరాభవంతో పాటు ఈ జిల్లాకు నేతృత్వం వచ్చినటువంటి ధర్మాన ప్రసాద్ రావు 2019 ఎన్నికల్లో తనదైన శైలిలో జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఆయన 8 స్థానాలు గెలిపించుకున్నారు. కానీ 2024 మాత్రం ఒక్క స్థానం కూడా గెలుచుకోకపోవడం, తన అన్నయ్య అన్నట్టు ధర్మాన కృష్ణదాస్ జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉండడం, ఈ రెండు పరిణామాలు అంటే సిట్టింగ్ రెవెన్యూ శాఖ మంత్రిగా ఉంటూ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై ఉన్నటువంటి వ్యతిరేకత ఆయన ఘోర పరాభవం చవిచూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన మాత్రం పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని 2004 సార్వత్రిక ఎన్నికల ముందే మాజీ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇటువంటి పరిణామాలు చోటు చేసిన క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తన తనయుడు రాజకీయాల్లో కొనసాగాలంటే సరైన డయాస్ ఏదంటే ప్రస్తుతం జనసేన పార్టీ ఉంది. జనసేన పార్టీ అంటే చిరంజీవితో కూడాను వాళ్ళకి సత్సంబంధాలు అర్పించి అది ఏదైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సంప్రదింపులు జరిగింది, మనోహర్ తో కూడాను సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో దీనికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తన ధర్మాన ప్రసాద్ రావు తనయుడు రామ్ మనోహర్ నాయుడు మాత్రం రాజకీయ ప్రవేశంలో జనసేన వేదికగా ఆయన అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పదవి లేకుండానే పార్టీ కోసం పనిచేస్తున్నాయని పూర్తి స్థాయిలో ఈరోజు రాజకీయాల్లోకి రావాలని ఆయన చేస్తున్న ప్రయత్నంలో మాత్రం జనసేన పార్టీ త్వరలో వేదిక కాపోతుందన్నలో ఎటువంటి అతిశక్తి లేదు రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ సత్యనారాయణ. సో మొత్తం మీద ధర్మాన ప్రసాద్ రావు కుమారుడు రామ్ మనోహర్ నాయుడు జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో ఒకవేళ తెలుగుదేశం పార్టీలో చేరితే కనుక ఇప్పటికే అక్కడ నేతలు పెద్ద సంఖ్యలో ఉన్న నేపథ్యంలో జనసేన అయితే తనకు కలిసి వస్తుందంటూ భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో జనసేనకు పెద్దగా పెద్ద దిక్కున్న నాయకుడు ఎవరు లేకపోవడంతో తన చేరిక వల్ల లాభం చేకూరుతుంది అటు పార్టీకి తనకు అంటూ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన జనసేన వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు గత ఎన్నికల పరాభవంతో ధర్మాన పూర్తిగా వైరాగ్యంలోకి వెళ్లారు. రాజకీయ